విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు గ్రామ సచివాలయ సర్పంచ్ గొల్లపల్లి గంగరాజు బండి గంగరాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సరుగుడు కేవీ సర్పవరం సుందరకోట గ్రామ పంచాయతీల నుండి గిరిజన యువకులు గిరిజన నాయకులు హాజరయ్యారు. ఈ మూడు పంచాయతీలు భారత రాజ్యాంగం ప్రకారం 5వ షెడ్యూల్ ప్రకారం పాడేరు పరిధిలోని చట్టం పైసా చట్టం అమల్లో ఉన్నాయి. పూర్వం కొయ్యూరు సమితి చింతపల్లి తాలూకాలో ఉండేవి. ప్రస్తుతం కొత్త జిల్లాలు ఏర్పాటు భాగంలో మా మూడు పంచాయతీలు అనకాపల్లి జిల్లాలో కలపటం వలన తమకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని, అందుకే మా పంచాయతీలు పాడేరు అల్లూరు జిల్లాలో కలిపి తమకు న్యాయం చేయాలని గ్రామ సభలో తీర్మానించారు. నా పేరు బండి గంగరాజు, మాది సరుగుడు పంచాయతీ సరుగుడు ఊరు. నేను ప్రధానంగా ఈరోజు మరి ప్రభుత్వం జిల్లా యువజన సమయంలో మా నాతవరం మండలంలో 4 పంచాయతీలు భారత రాజ్యాంగం ప్రకారం 5వ షెడ్యూల్ ఏరియాలో ఉన్న 4 పంచాయతీలు, పూర్వం నుంచి మాది ఐటీడీ పరిధిలో పాడేరు ఐటీడీ పరిధిలో ఉన్నాం కాబట్టి ఈరోజు మరి మా కనకాపల్లి జిల్లాలో చేర్చడం అనేది సోషలిజం. అందువలనే మరి భూభాగం అంతా ఒరిజినల్గా మాదంతా షెడ్యూల్ ఏరియా పరిధిలో ఉన్నాం, మేము భూభాగంలో ఉన్నాం. అలాగే నేడు ఏజెన్సీ అంతా కూడా చూడాలంటే మరి బినామీ ఎక్కువైపోయింది. ఎల్టీఆర్ కేసులు 1/7 కూడా మా ఏరియాలో అమలులో ఉన్నాయి, మా 4 పంచాయతీలో కూడా. కానీ నేడు అది ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే ఒరిజినల్గా మా పంచాయతీలోన అచ్చంపేట అనే విలేజ్ ఉంది, ఆన్లైన్లో లేదు. అలాగే కేవీ సర్పవరం పంచాయతీలో కృష్ణాపురం అగ్రహారం అనే విలేజ్లో కనీసం వాళ్ళకి మహిళలకి మరుగుదొడ్లు కూడా లేని పరిస్థితిలో ఒక షెడ్యూల్ ఏరియాలో ఉండి కూడా కారణం ఉంటుంది, భూభాగంలో ఉండి కూడా లేని పరిస్థితి. అలాగే ఆ విలేజ్లో చూస్తే కృష్ణాపురం అగ్రహారం విలేజ్లో ప్రభుత్వ భూమి అనే అడంగంలో ఉంది, కానీ అక్కడ భూములన్నీ నాన్ ట్రైబల్ చేతిలో ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో మా 4 పంచాయతీలు తీసుకెళ్లి మరి అనకాపల్లిలో కలిపితే మా పరిస్థితి ఏమవుతుందనే ఆలోచన గవర్నమెంట్ ఆలోచన చేయాలని పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈరోజు మేము మరి మా సచివాలయం పరిధిలో సర్పంచ్ గారి అధ్యక్షంలో గ్రామ సభ నిర్వహించుకొని మా 4 పంచాయతీలు గ్రామ పెద్దలందరూ కూడా ఇలా హాజరయ్యడం జరిగింది. ఈరోజు గ్రామ సభలో మరి రేపు నర్సీపట్నం సబ్ కలెక్టర్ గారికి వెళ్ళి మాది పూర్వం యథావిధిగా ఉన్న మా ఏజెన్సీలో ఉన్న మా పాడేరు జిల్లాలో కలపాలని, అలాగే మా 4 పంచాయతీలు పూర్వం కొయ్యూరు సమితిలో ఉండి అందులో కలిపి మాకు పాడేరు జిల్లా కలపాలని ఒక తీర్మానం అనేది ఇలా తీర్మానించుకున్నాం. అలాగే నేడు మరి మా పూర్వం నుంచి స్వతంత్రం నుంచి కూడా మాది చింతపల్లి నియోజకవర్గంలో మా 4 పంచాయతీలు ఉండేటివి. ఏజెన్సీగా అనుకున్న చింతపల్లి నిజయవర్గంలో మాకి పసిపిరెడ్డి బాలరాజు గారు, అలాగే గొడ్డేడు దేవుడు, స్వర్గీయ దేవుపూర్ కొండలరావు గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా మా ట్రైబులే మాకు ఎమ్మెల్యేల కింద ఉండేవాళ్ళు. 2009 తర్వాత మళ్ళీ మాకు నర్సీపట్నం నియోజకవర్గం కలపడం వల్ల ఇంకా పూర్తి స్థాయిలో మేమందరి నష్టపోయాం. కాబట్టి మరి గవర్నర్ని బట్టి నర్సీపట్నం శాసనసభ్యులు అలాగే రాష్ట్ర సీఎం గారు కూడా పురపాలించి, అలాగే మాకు ఈ నెల 26వ తారీఖు వరకు మాకు మన అభ్యంతరాలు తెలియపరచడం వల్ల మాకు అందరికీ ఒక రకంగా సంతోషకరమైన విషయం. కాబట్టి మేమందరం కూడా మరి ఈరోజు సమావేశమై మన నర్సీపట్నంలో రేపు భారీస్థాయిలో కార్యక్రమం చేసి మా 4 పంచాయతీలు పూర్వం